విక్టరీ వెంకటేష్ మెయిన్ లీడ్లో నటించిన తాజా చిత్రం నారప్ప వెంకటేష్ సరసన ప్రియమని హీరోయిన్గా నటించింది డి సురేష్ బాబు కైలపులి ఎస్ థాను సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించారు తాజాగా ఓటిటీ వేదికగా విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది ముఖ్యంగా వెంకటేష్ తనదైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశారు అయితే నారప్ప చిన్న కొడుకుగా చిన్నప్ప అదరగొట్టాడు తన కళ్ళ ముందే తన అన్నని చంపిన వాళ్ళపై ప్రతీకారం తీర్చుకునే తమ్ముడి పాత్రలో ఒదిగిపోయాడు చిన్నప్ప అసలు పేరు గీతాకృష్ణ ముద్దుగా రాఖీ అని పిలుస్తుంటారు తాజాగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పూర్తి చేశాడు తన అన్నయ్య వల్ల ఈ సినిమాలో అవకాశం వచ్చిందని తాజాగా ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ఈ సినిమా కంటే ముందు రంగస్థలం అనే సినిమాలో ఓ చిన్న పాత్ర పోషించినట్టుగా వెల్లడించాడు అయితే మరికొన్ని సినిమాల్లో ఎడిటింగ్లో తన సన్నివేశాలను కట్ చేసినట్లుగా వెల్లడించారు నారప్ప సినిమాలో నటించడానికి దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల హీరో వెంకటేష్ బాగా సపోర్ట్ చేశారని చెప్పుకొచ్చాడు ముఖ్యంగా ఎమోషనల్ సన్నివేశాల్లో వెంకటేష్ నటన చూసి కన్నీళ్లు వచ్చాయని చెప్పుకొచ్చాడు సినిమాల్లో మరిన్ని మంచి పాత్రలు పోషించాలని ఉందని చెప్పుకొచ్చాడు ఈ యంగ్ యాక్టర్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కింద ఉన్న బెల్ ని క్లిక్ చేయండి